హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కోడి కత్తి సీను మరి గత ఐదేళ్ళుగా జైల్లోనే ఉన్నారు సార్ మరి ఇవాళ ఆయనకి హైకోర్టు అయితే బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది మరి ఏం చెప్తారు దీని గురించి అంటే ఎలక్షన్స్ ముందు మరి ఆయనకు బెయిల్ దొరకడం జరిగింది మీరు ఏం చెప్తారు సార్ అంటే ఇంకా ఎక్కువ రోజులు అతన్ని నిర్బంధంలో ఉంచే అవకాశం లేకపోబట్టి న్యాయస్థానం కూడా ఈ వెలుసుబాటు కలగజీస్తుందని చెప్పని భావించాలి మామూలుగా నేనైతే నా నా యొక్క అభిప్రాయం ప్రకారం అయితే అసలు దీనికి సంబంధించి అతని మీద ఏ విధమైన ఆధారాలు లేకుండా అంటే ఆధారాలు లేకుండా ఎందుకంటున్నాను అంటే అతను వల్లే నాకు గాయమైంది అతనే నన్ను పొడిచాడు అని చెప్పని బాధితుడు ఇంతవరకు చెప్పట్లేదు బాధితుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎక్కడ చెప్పలేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన న్యాయస్థానానికి వెళ్ళి మరి ఆయన నా ఇతనే ఇతని వల్ల నాకు ఈ గాయమైంది ఇతనే నన్ను చంపబోయాడని అని చెప్పని చెప్పలేదు కాబట్టి అతను మామూలుగా నిజంగా అతను పొడిచినా కూడా మూడు సంవత్సరాల లోపే శిక్ష పడుతుంది మరి ఐదు సంవత్సరాలంటే ఈ మూడు సంవత్సరాలు దాకా చూసి న్యాయస్థానం కూడా అవతల వ్యక్తి రావట్లేదు కాబట్టి అసలు ఈ కేసే లేదని చెప్పని కొట్టివేస్తే ఇంకా బాగుండేదనేది నా అభిప్రాయం ఇప్పుడు అంటే దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్న ఉన్నారనుకోవచ్చా అంటే విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు లోన పెట్టడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కానీ విడుదల చేయడానికి ఆయనకి ఉంటుంది న్యాయస్థానం వాళ్ళ పరిధిలో కొంత అంటే ఇప్పుడు దాకా ఇప్పటికే చాలా ఆలస్యం చేశారనేది భావన అవును ఇప్పుడు ఆ జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని మరి ఇన్ని రోజులు కారాగారంలో అతను కూడా న్యాయవాది కావాలని చెప్పని చదువుకుంటున్నాడని తెలుస్తూ ఉంది అలాగే తల్లిగారు అన్నయ్య మరి ఆయన కారాగారంలో నిరార దీక్ష పట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రజల్లో ఇంకొంచెం విస్తృతమైన చర్చ జరగబోతుంది అంతకుముందు నిజంగా నిజమేమో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారే ఇతను ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని స్తమించబోయాడేమని చెప్పిన మొట్టమొదటి భావించిన మాట వాస్తవమే కాబట్టి అది రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి న్యాయస్థానానికి వెళ్ళి చెప్పకపోయిన తర్వాత అతని గురించి పట్టించుకోపోయిన తర్వాత అతను కూడా కొన్ని సందర్భాల్లో నేను ఆయన్ని పొద్దున ఎన్నికల్లో లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో నేను ఆయన అభిమానిని ఆ కార్యకర్తని లబ్ధి కోసం ఇలా చేశాడని చెప్పి ఆ అబ్బాయి చెప్పిన తర్వాత కూడా ఇన్ని రోజులు సాగదీశారు కాబట్టి ప్రజలు నమ్మకం కోల్పోయారు తర్వాత ఈ మధ్య జనపల్లి శ్రీనివాసరావు గారి న్యాయవాది సలీం గారు చాలా వివరంగా అసలు తీసుకొచ్చింది కోడికత్తి లోన్లో తీసుకొచ్చింది ఈ అబ్బాయి కాదు దత్త సత్యనారాయణ గారి మేనలుడు అన్నట్టు చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత తన కావాలని పొద్దున ఎన్నికల్లో అతనికి ప్రజల్లో సానుభూతి రావడం కోసమే ఈ ప్రయత్నం చేశారనేది అర్థమైపోయింది ఇప్పుడు ఎన్ఏ వాళ్ళు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి కుట్రకోణం లేదని చెప్పారు కదా వాళ్ళు దాంట్లో కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయుధం అనేది తీసుకొచ్చాడు మామూలుగా ఆయుధం ఎక్కడ ఉండదు కోడి కట్టితే అనేది కుట్లలో దొరకాలా లేదంటే పెట్టే వాళ్ళ దగ్గర దొరకాలా లేకపోతే పందాలు వేసే వాళ్ళ దగ్గర దొరకాలి మరి ఈ అబ్బాయి ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి సేకరించాడు పని అదన్నా ఇంతవరకు ఏమన్నా నిరూపించగలిగారా లేదు కదా ఎట్లా ఇప్పుడు వివేకానరెడ్డి గారు హత్యకు సంబంధించి మేము పలానసాడ కొన్నాం పలానసాడ దొరుకు అని చెప్పి చెప్పారు గొడ్డల్ని మరి ఇలా ఇతను కూడా పనిచేసి ఉంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అసలు లోనికి ఎలా వచ్చింది అది ఎవరాధీనంలో ఉంటుంది విమానాశ్రయం అనేది మరి ఆ అక్కడ వాళ్ళకి సంబంధించి ప్రతిదీ వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే అతను న్యాయం జరిగిందైతే నేనేది భావించట్లేదు అవును ఈ అభియోగాలను కొట్టివేసి రాలేదు కాబట్టి బాధితుడు మేము కొట్టివేస్తున్నామని చెప్పి నన్ను తీసేసినట్టయితే న్యాయం జరిగిందని నేను భావించుండే కోర్టు అయితే ఇప్పుడు కొన్ని కండిషన్స్తో పెట్టింది అంటే మీడియా ముందు వచ్చి మాట్లాడకూడదు అని చెప్పేసి మరి ఒకవేళ ఈ కండిషన్స్ అన్ని ఎత్తేస్తే అతను ఏమన్నా నిజాన్ని బయటకు చెప్పే అవకాశం ఏమన్నా అవును ఈ సర్వాలను విధించకుండా ఉంటే అప్పుడు ఆయన మాట్లాడడానికి అవకాశం ఉండేది ఆ నిబంధనలన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు అతను వాస్తవాలు చెప్పలే చెప్పకపోవచ్చు చూడడానికి కూడా అవకాశం లేదు కదా పంచుకోవడానికి అవకాశం లేదు వారం వారం ఉమ్మడి వారం రక్షా పట్టిన ఆయన సంతకాలు పెట్టాలని చెప్పి చెప్పారు అవును మరి ఎక్కడ పాల్గొనకూడదు సభలో సమావేశాలు ఇలాంటి దాంట్లో దీని గురించి ప్రసంగించకూడదు అనేది ఉంది కాబట్టి అవన్నీ ఇక పరిగణలోకి తీసుకుంటా ఉంటే మనం అతను ఎక్కడ ఈ విషయాలు అయితే బయటకైతే రావు రేపు పొద్దున బాధితుడు వచ్చి నాకు ఇలా జరిగిందని వరకు కూడా అప్పుడు ఇతను ఏం తెలిస్తే అప్పుడు కానీ అవి బహిర్గతం కావు అంతవరకు కూడా ఇవి అట్లానే కొనసాగుతాయి అని చెప్పి నేను భావిస్తాను ఓకే సో లాస్ట్ టైం ఈ కోడికత్తి ఇన్సిడెంట్ ఎలక్షన్స్ ముందు జరిగింది సో అక్కడ సీను లోపలికి వెళ్ళడం జరిగింది అది జగన్ గారికి హెల్ప్ అయ్యి ఎలక్షన్స్ గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఈయన బయటకు రావడం చూసినా మరి ఇది జగన్ గారికి ఏ విధంగా ఏ ఫేవర్లో వెళ్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన లోన్కి వెళ్ళినందుకు జగన్ గారు గెలిచారు బయటకు వచ్చారు కాబట్టి ఓడిపోతారు అదే జరిగింది మీ మీ యొక్క ఆలోచన ప్రకారమే నేను చూస్తున్నాను ఓకే ఆయన లోన్కి వెళ్ళారు కాబట్టి ఈయనకు విజయం సాధించారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఈయనకు అపజయం ఎదురుతుందని చెప్పి అని ఓకే సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే కోడికా సీన్ ఇన్స్టెంట్ వస్తే వాళ్ళు అందరూ కూడా ధర్నాలు చేయడం ఫ్యామిలీ మెంబర్స్ చూసాం ఆ టైంలో ఆయనకు ప్రాణహాని ఉంది ఆయన చంపేస్తారు జైల్లోనన్నా కూడా కొన్ని వార్తలు బయటకు రావడం చూసాం మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తారు కదా ఆ ప్రాణహాని అలానే ఉంటుందా మరి ఏంటి సార్ మీరు ఆయన నోరుదేరవనంత వరకు పెద్దగా ఇబ్బంది ఉండదు నోరు తెరిచి తన సంచలన విషయాలు బయటపెడితే కొన్ని జరగవచ్చు ఓకే సార్ అప్పుడు ఆయన జగన్ అభిమాని అని చెప్పి చెప్పడం చూస్తున్నాం మరి ఇప్పుడు కూడా అదే చెప్తారేమో సహజంగా అభిమానులు మామూలుగా మధ్య మధ్య రకంగా ఉన్నారనుకోండి అతని మీద ఎక్కువ ప్రేమ కానీ లేకపోతే కోపం కానీ లేదనుకోండి వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు అతిగా ప్రేమించే వాళ్ళ వల్ల ఇబ్బంది అతిగా ద్వేషించే వాళ్ళ ఇబ్బంది ఇప్పుడు అతిగా ప్రేమించి అభిమాని అయ్యాడు అతను జరిగే అన్యాయానికి అతిగా ద్వేషిస్తున్నారు ఈ రోజు